స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్, పొగ త్రాగుట క్యాన్సర్కు కారకం, ప్రాణాంతకం, లిక్కర్ డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. సమస్త జీవరాశులు జీవించడానికి దేవుడు ప్రసాదించిన చాలా గొప్ప వరం. సస్యశ్యామలంగా ఉన్న ఈ పడమర దిక్కున ఉన్న పర్వతంలో ఈ అడవిని, పర్వతాల్ని మాత్రమే నమ్మి వంశ పారంపర్యంగా ఈ ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. ఇక్కడ ఉండే ప్రతి చెట్టు, పుట్ట, చేమ అన్నీ కూడా తమ పెద్దల ప్రతిరూపాలే అని నమ్ముతున్నారు. అడవిలో నివసించే వీళ్ళు అడవి జంతువుల్ని కూడా తమ తోడబుట్టిన వాళ్ళలాగే భావిస్తున్నారు. ఈ అడవే ఈ ప్రజల ఆస్తి, సుఖం, జీవనాధారం. ఇటువంటి ప్రజలు అడవిలో ఉన్నందువల్లే ఇంకా అడవులు సురక్షితంగా ఉన్నాయి. అటువంటి ప్రజలు నివసించే ఈ ప్రదేశం పేరే కదంబ. Thank you.
కొండ గుహలోకి దిగి తేను తెచ్చిన మగాడ్రా మన గజేంద్రుడు. పచ్చని తరులున్నాయమ్మా మా ఊరిలో, అరే పాడి పంటలకు కొదవేలేని ఈ ఊరిలో. మంచి మనసు ఉంటే కలిసే పోతాం అందరితో, అరే చెయ్యే జాచుకు బిచ్చం అడగం మా నోటితో. కూడాబెట్టే సొత్తు సుఖం పోతాయి ఓ నాటికి, కొమ్ము కాచే కొండ కోనా ఉన్నాయి మా కోసం మాటికి. కూడాబెట్టే సొత్తు సుఖం పోతాయి ఓ నాటికి, కొమ్ము కాచే కొండ కోనా ఉన్నాయి మా కోసం మాటికి. పచ్చ పచ్చని తరులున్నాయమ్మా మా ఊరిలో, అరే పాడి పంటలకు కొదవేలేని ఈ ఊరిలో. పాము తెలు బల్లి కూడా పాశంతోటి దూరం పోతాయి, కలిసి ఉందాం నేస్తం మనము చిరునవ్వుతో. కొరతంటూ లేక రేయి పవలు ప్రేమతో. అడవిని నమ్మే ఏ జీవికి కనగదు బాధ ఏ నాటికి, ప్రాణం పోయే క్షణాన్నైనా విడవదు నిన్ను పల్లె తల్లి. చేపనైనా కొట్టే నేర్పు ఉందో మాకు, పందెం వేసే మా ఉత్సాహం జోరైనదే. దిశ మార్చేయకుండా పోయే దారి సూటైనదే. అడిగినదంతా ఇచ్చే ఇచ్చే అడివే మనకు తోడున్నది, చిరు చిరు గాలి వీస్తున్నది తనతో మన నీరమ్మన్నది. చల్లని ఏరు చక్కని ఊరు, పద చిన్నమ్మ చిట్టమ్మ పెద్దమ్మ చూపించు జోరు. పడి కొండల్లో సిరిమల్లె కొట్టింది కేరింత చూడు. చూసావా గజేంద్ర, కొంచెం కూడా జాలి దయ లేకుండా తోలు కోసం గోళ్ల కోసం పులిని ఎలా ఒలిచేశారో చూడు. కొంచెంసేపు ముందే జరిగింది. మన ముత్తాతలు తాతలు చూసిన జంతువుల్లో సగం మన అయ్యలు చూడలేదు, మన అయ్యలు చూసిన జంతువుల్లో సగం మనం చూడలేదు. ఇలా మనం చూస్తున్న జంతువులు మన తర్వాత తరం చూడడానికి మిగులుతాయో లేదో తెలీదు. అంతా పేరాస వ్యాపారం. చెట్లను నరికి దొంగలు ఎత్తుకుపోతున్నారు, ఏనుగులు చంపి దంతాలు ఎత్తుకెళ్ళిపోతున్నారు, అడవి నోళ్ళు కింద నుంచి వచ్చి కాడిని వలకారు చేస్తున్నారు. అడవి మొత్తం అమ్ముకు తిన్నా వీళ్ళకి సరిపోదు. చేసి నోడు పట్టుబడ్డాడో ఆడికి ఇదే గతి.
ఎరా, అడవిలో మొత్తం 25 పులులున్నాయని లెక్క కట్టారు? అందులో ఒక్కటి మాత్రమే మీ కళ్ళకు కనిపించిందా? ఏంటి సార్, ఊర్లో వాళ్ళు కళ్ళు కప్పి వేటాడే లోపల ఎవడో ఒకడు పసిగట్టి వచ్చేస్తున్నాడు. దానికి మమ్మల్ని ఏం చేయమంటారు సార్? వస్తే పులుతో కలిపి వాళ్ళని వేసేయండిరా. అడవిలో మీరు పులిని చంపినా సరే మనిషిని చంపినా సరే ఎంక్వైరీకి నేనే రావాలి. నన్ను మీరి ఏ నా కొడుకు ఈ అడవిలోకి రానూ లేడు, బయటికి పోనూ లేడు. ఏంది వీడు తెల్లారదాకా పిండి తడాయింది? తేనె ఇంత పిండుడు పిండుతున్నాడే, ఎంత మొరటుతనం. అయ్యయ్యో, ఏం బా త్వరగా అయ్యబ్బా, ఇంట్లో శానా పనుండాది. ఏం పిల్లలు కొడి, ఎప్పుడు చూసినా ఇంట్లో పనుండాది పనుండాది అంటావే, ఏంది ఆ పని? ఏంది పన, రండ్రా నా పులికి వనల్లారా. ఏంద్రా ఇంకా ఇద్దరు తగ్గారు, వాంతులు అవుతున్నాయంట, నేను తీసుకురమ్మని. విన్నావుగా, నా పులికి ఉని చెప్పింది విన్నావుగా? ఇంతకు మించి వివరంగా చెప్పాలా? ఈసారి నేను ఆడుకోవడానికి నాకు చెల్లి పాప కావాలి, చెప్తున్నా. ఈసారి కాకపోతే ఇంద్రా వచ్చేసారి ఇస్తాగా, రండి పోదాం. ఏ నాయన వచ్చేసారి ఇస్తాడంట పెద్ద. ఏంది వైద్యుడా, మన ఊర్లోనే మన జాతిలో ఉన్న అన్ని లక్షణాలు మీ అబ్బాయికి అట్టాగే అభినాయి. పక్షుల చప్పుడుని బట్టి శకునాలు చూడడానికైనా, జాడను బట్టి జంతువులు కనిపెట్టడానికైనా మా రోడు పూలయ్యా. నేను ఎంతోమందితో అడవిలోకి తేనె తేయడానికి వెళ్ళాను, కానీ ఇంతవరకు మీ అయ్యే తప్ప ఎవరూ కొండగుహలోకి వెళ్ళి తేనె తేలేదు. అయ్యే తర్వాత మనోడే అట్టా తేనె తెచ్చాడు. ఆ మాతంగ తల్లి మీద ఒట్టే చెప్తున్నాను, ఆడిని చూస్తుంటే అట్టాగే మీ అయ్యను చూసినట్టుందయ్యా. అయ్యని చూసినట్టుంది, కొయ్యను చూసినట్టుంది, మొత్తానికి జాతిలో అక్కడే మగాడా? ఏ నేను తేనె తీసుకురాలేదా? తీసుకొచ్చింది ఎవడు చూడలేదా? కొండగో నుంచి తెచ్చినాడంట, ఏ మాత్రం దానికి ఇన్ని ఎచ్చిపోతుంటారు. ఇంకొంచెం తేనె చుట్టే ఆ తేనె నాకేసి దాంతో పాటు ఆడు కాళ్ళు నాకుండేవాళ్ళు. మన ఇంట్లో సమస్యలు చాలవేంది, ఇప్పుడు ఆ ఇంటి సంగతి మీ ఇద్దరికే ఎందుకయ్యా? నువ్వేందే మధ్యలో పానకంలో పుడకలా వస్తావు? మన ఇంట్లో బిడ్డ వయసుకొచ్చి 6 ఏళ్ళు అయింది, పెళ్లి చేస్తుంటే ఈ పాటికి 10 మందిని కనేది, దాని గురించి మీరేమైనా పట్టించుకుంటున్నారా? ఇంట్లో కుదురుగా ఉంటుందా? చిన్న పిల్లలతో చేరి అడవి అంతా తిరుగుతోంది. ఇప్పుడు పారిపోయి చూద్దాం, ఇప్పుడు ఎలా తప్పించుకుంటావు? ఎన్నిసార్లు చెప్పుంటాను, గజేంద్రుడు తేనిచ్చేటప్పుడు ఆడికి పోవద్దు పోవద్దు అని. పోయిందే కాకుండా ఎకచెక్కాలా? రేయ్ దురదగుంటా కీరా. ఇక మీదట గజేంద్రుడు పక్కన నిన్ను చూసినా తాడు తీసేస్తానేమనుకున్నావు? పోయా. ఉండు, మీ అన్నతో చెప్తా. ఏంద్రా ఇక్కడ దాచుకున్నా కదా, మంటగా ఉందక్క. అదెందుకే ఆడపెట్టుకున్నావు? రంగి నీతో పచ్చి పచ్చిగా మాట్లాడినందుకు పిచ్చగా కొట్టిందంట గౌరీ. గౌరీ అని ఎంట పడుతుంది కదరా, ముళ్ళు వేసేయచ్చు కదరా. అసలే వాళ్ళన్న నా పేరు ఇంటేనే మండిపడతాడు, అందులో ఇదొకట. Yeah!
పిల్లలు కూడా భయపడినా తిరుగొట్టికాయ పడుంటే దిమ్మ తిరుగుండేది. భద్రం కొంచెం జాగ్రత్తగా ఉండు. ఏదో అనుకునే వచ్చినట్టున్నట్రా. ఎవరితో అంటున్నావు? ఎవరితో నాలా? ఇదిగో ఈడుతోను. నాకన్నా భయం? నా దగ్గరే పెతాపు. ఒక అబ్బకు పుట్టినోడు అయితే వచ్చాడు. Famous zoologist. Glad to meet you. And he's Mr. Vijayan, our company's new Hello, consultant. Sir. Hello. Well, let's get going. Thank you, sir. పడమటి కనుమల సౌత్ జోన్ లో ఉన్న ఈ ఏరియా పేరు కదంబ వనం. ఈ ఏరియా మొత్తాన్ని మా టీం తరోగా రీసెర్చ్ చేయడం వల్ల తూర్పున దొండలమిట్ట దగ్గర నుంచి పడమర గువ్వల చెరువు వరకు, ఉత్తరం పుట్టంపల్లి అడవి నుంచి దక్షిణం జీవకోన వరకు ఈ సరౌండింగ్స్ మొత్తం మనం సిమెంట్ తయారు చేయడానికి కావలసిన లైమ్ స్టోన్స్ బోల్డ్ అన్ని ఉన్నాయి. ఇక్కడున్న లైమ్ స్టోన్స్ అన్ని నెంబర్ వన్ క్వాలిటీ. ఇక్కడ లైమ్ స్టోన్స్ మనం తవ్వడం మొదలెట్టామంటే దాదాపుగా 50-60 ఏళ్ల వరకు కంటిన్యూస్ గా తవ్వుకోవచ్చు. ఇయర్లీ 50,000 crores నుంచి 1 lakh crores వరకు ఈజీగా టర్న్ ఓవర్ చేయొచ్చు. దట్స్ అవర్ పాయింట్. ఆ ప్రాబ్లం గురించి అన్నగారు చెప్పారా? అనే ఆ ఏరియాలో ఒక చిన్న ఇష్యూ ఉంది. ఏంటా ఇష్యూ? ఆ చోట అదే దట్ ఏం పేరు అది? కదంబ వనం సార్. అక్కడ చాలా తరాలుగా కొన్ని కుటుంబాలు బతుకుతున్నాయి. ఇప్పటికీ 100-150 కుటుంబాలు అక్కడే ఉంటున్నారట. వాళ్ళు ఉన్నంత వరకు అక్కడి నుంచి మనం ఒక చిన్న రాయిని కూడా కదపలేమనే. అది మాత్రమే కాదు సార్, మన గవర్నమెంట్ కూడా మీరు కిందకి దిగి వస్తే మీకు చాలా వసతులు కల్పిస్తామని చెప్పినా మాకు ఏమీ వద్దు, కిందకి దిగిరాము అని చెప్పారు. వాళ్ళని కొండ నుంచి ఖాళీ చేయించడం అంత సులభం కాదు. ఇప్పుడు ఏం చేద్దామని? ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాం.
ఇప్పుడు ఏందే అడవల్లాడేట అరుస్తున్నావు? ఏంది కందిరీగా, ఆశగా పిలిస్తే కోప్పడతావు? నేను కందిరీగనైతే నువ్వేటి తేనెటీగ? లేదు, మెరుపు తీగ. ఏందే ఎన్నిసార్లు చెప్పాలి నా వెనకాల పడద్దని? చెప్తే అర్థం కదా. నువ్వు అని చెప్పవయ్యా, నిన్నే కట్టుకుని నీ వెనకాలే వస్తాను. ఓయ్ ఓయ్, ఆ పాములు ఏం చేస్తున్నాయి? పాములు అని తెలుస్తున్నాయి, ఏం చేస్తున్నాయో తెలీదా? ఓయ్ చెప్పవయ్యా అంటే అడిగితే చెప్పొచ్చుగా. ఇదే చేస్తున్నాయి. ఆగరా, చేతికి దొరకలా ఎరా, మీ పాటికి మీరు దంతాలు ఎత్తుకుపోతా ఉంటారో? ఆ రేంజర్ మమ్మల్ని అడగలుగుతా ఉంటాడు మిమ్మల్ని. అయ్యో, ఏం నురుము చూస్తున్నారు? రే నాయన నురుము చూస్తున్నారు గానీ వీళ్ళకో జల్లకాయ ఇవ్వండరా. వీళ్ళని దంతాల్ని జీపులో ఎక్కించండి. ఏ సారు వచ్చినారు, కొట్టినారు, మీ పాటికి మీరు తీసుకోపోతున్నారు? అడవిలో చెట్లు కొట్టేస్తున్నాయి, ఏనుగులు చచ్చున్నాయని ఏం జరిగినా మమ్మల్ని అడుగుతారు కదా. ఇవాళ నీళ్ళని కట్టేసి మీకు అప్పగించావు, వాళ్ళు ఏం చేయబోతున్నారు? అయితే నీకేదైనా మెడల్ ఇమ్మంటావా? ఎల్రా పోనండి. గజేంద్ర నువ్వుట్రా అయ్యా, నా కొడుకు మాట్లాడింది మనసులో పెట్టుకోకుండా అయ్యా. ఆడికి తెలియక మాట్లాడాడు. మీరు అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు, మీకేది మంచి అనిపిస్తే చేయండి అయ్యా. ఏంటి గజేంద్ర, వాళ్ళ అధికారులు వాళ్ళతో అట్ట మాట్లాడొచ్చా? వాళ్ళతో ఈ రోజు పెట్టుకుంటే అట్ట గుడ్ ఈవినింగ్.
ఈయనే కదమోను డివిజన్ డిఎఫ్ఓ మిస్టర్ పరమేశ్వరరావు. హలో. ఆయన రేంజర్ కర్ణ. హలో సార్. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. అటెండ్ చేసి మాట్లాడండి. హలో. ఏమండి, ఎవరో ఇద్దరు మనుషులు వచ్చారండి. మీకేమని చెప్పి ఏదో కీచి వెళ్ళారు. తీరా బయటకు వచ్చి చూస్తే బ్రాండ్ న్యూ కార్ ఒకటి ఉందండి. ఒక చిన్న గిఫ్ట్. అది నేను చెప్పింది చేశారంటే మీకు రావాల్సిన షేర్స్ వస్తూనే ఉంటాయి. మేమేం చేయాలి సార్? ఆ కదమ్మ వనంలో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించాలి. అదొక ప్రాబ్లమే కాదు సార్, వాళ్ళని కొట్టి తరిమేద్దాం. వాళ్ళకి ఒక చిన్న దెబ్బ కూడా తగలకూడదు. ఏ ప్రాబ్లం రాకుండా వాళ్ళకి తెలియకుండా ఆ కొండ నుంచి కిందకి దించాలి. మీరెందుకు సార్ వరీ అవుతారు? వాళ్ళు లోపలెక్కడో 5-6 కొండలు అవతలు ఉన్నారు సార్. కాళ్ళు చేతులు విరిచి తరివేసినా అడిగే దిక్కు లేదు సార్. తొందరపడకండి సార్, మేము అక్కడ తవ్వబోయేది లైసెన్స్ లేకుండా ఇల్లీగల్ గా తవ్వబోతున్నాం. మీరు అనవసరంగా చేయి పెట్టి అది ఇష్యూ అయ్యి మేము అసలు తవ్వలేకుండా పోతే మరి ఏం చేద్దామంటారు? చెప్తాను. నాకు ఇదిగో చూడక, నేను చేయిపోయే పంచాయతీలో గజేంద్రుడు ఇప్పుడే తాళీ కట్టేసినా కట్టేస్తాడు, సిద్ధంగా ఉండు. మిగతామని మేము చూసుకుంటాం. రండిరా పోదాం. చేతిలో కత్తుందిరా, పర్వాలేదా? రారా చూసుకుందాం అన్నాడేరా బాబు. గజేంద్ర డ్రామా, ఒక చిన్న పంచాయతీ ఉందారా? ఇంకా ఉన్నాయి కదా. గజేంద్ర, ఈ పిల్ల నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తోందిగా, లటుక్కుమని నేను తాళీ కట్టకుండా నువ్వేంటబ్బా? ఊరికే అనొస్తున్నావు. రే, వాడి మనసులో ఏముందో కనుక్కోవాలి కదరా. పంచాయతీ నిర్ణయం, నువ్వు గౌరీ మెడలో తాళి కట్టాలి. చిన్న పిల్లల్ని తీసుకొచ్చి ఇట్టా చేస్తున్నావు, అసహ్యంగా లేదు? ఓహో, నేను పిల్లల్ని తీసుకురావడం, నీ చుట్టూ తిరగడం నీకు అసహ్యంగా ఉందా? రే కంద్రీగా, ఇప్పుడు చెప్తున్నా ఇనుకో. నువ్వే నాకు ఆడుకొచ్చి నన్ను సేసుకో సేసుకో ఏ అన్లా అనిపిస్తాం. ఈ వైద్యుడికి ఏం పని లేదు, ఎప్పుడు ఏదో ఒకటి నోరుతానే ఉంటాడు. వైద్యుడా రావయ్యా. ఏయ్, ఈ వేలు లోపల పెట్టవయ్యా. ఏ, ఇది పనిచేసిందంటే సొత్తం. ఓ రోజు నీకు తెలియకుండా తీసుకెళ్లి తిన్నా, ఒక వారం ఇంట్లోంచి బయటకు రాలేదంటే నమ్ము, నా పిల్లల నడు పడిపోయింది. రే, నువ్వెందుకురా నాకు తెలియకుండా తీసుకెళ్ళా? నువ్వే ఆ కాలంలో పెద్ద గొప్పోడు అంట, ఒకళ్ళకి 5 కట్టుకున్నావంట. అవును, ఇప్పుడు ఏందంట? గజేంద్రుడి కాడ సవాలు చేసి వస్తున్నా, నువ్వు ఇచ్చే మందుకి ఆడి నన్ను సేసుకో సేసుకో అని నా ఎంట పడి తిరగతా ఉండాల. ఇది బాగా పొడి చేసి ఆడు తిరిగి దాంట్లో కల్పించే జీవితాంతో నీ కాళ్ళ కాడే పడి ఉంటాడు. చెప్పిందిగా, అందుకే ఇచ్చిన. పెళ్లి ఇవ్వనే, పెళ్లి కాదు నేరుగా గర్భాధారమే. బాబు గజేంద్ర నాయనా, ఉదయం నుంచి ఒట్టుకడుపుతో పనిచేస్తున్నాం, ఇదిగో ఈ గంజి తాగి వెళ్ళి పనిచేసుకో. అట్టగే. Thank you.
ఏంది గజేంద్ర, ఒక్కడే పనిచేస్తున్నావా? ఏంద్రా, ఏంలా ఇంట్లో ఒకే పని చేసేసి ఇసుకొచ్చేసినది, అందుకే ఇక్కడ నీతో కలిసి పనిచేద్దాం అని ఇచ్చిన. ఏదైనా లేపనా? గంజి ఏంద్రా, గంజి నువ్వు తాగా? సరేదా, గడ్డి కట్టలేదు. అయితేరా, ఇంట్లో ఎంత పని ఉండదు? నన్ను ఇంట్లో నాకు ఎంత పని ఉండదు? అయ్యో, ఆగరా, అది ఇంట్లో లేకపోతే. నీ మోగుడి నుంచి నిన్ను కాపాడలేక సత్తన్నా. పంచిపుసా కడుపుతో ఉంది, వదిలే. నీ వల్ల 6 నెలల సూలింత, 6 నెలల బాలింత నాన్న అవస్థ పడుతుంది, వదిలేరా. నన్ను లేకపోతున్నావు పాపిస్తుడా. రే, ఇట్టగేసి అత్తనావనుకో, ఒక రోజు కాకపోతే ఒక రోజు నువ్వు తాగే గంజో వేషం కలిపి చంపేస్తానరా. పెద్ద సవాల్ చేసాడు, వీడికెందుకు వచ్చినావు? మొత్తానికి ఏమంటావయ్యా? నువ్వు నన్ను చేసుకోవా ఎందుకు చెప్పు. ఇప్పుడు నువ్వు నన్ను చేసుకుంటానని చెప్పలేదు, ఆ ఏట్లో దూకి చచ్చిపోతా. దూకు. మరి నేను మాత్రం దూకుతాను అనుకున్నావా ఏంది? బతికితే ఇద్దరం కలిసే బతకాలా, సచ్చినా ఇద్దరం కలిసే సావాలా? పోరా కందిరిగా. ఓ దొంగ సాటుగా గుండె మాటుగా దూరి గిల్లేతివే, రంగు వెన్నెల బుంగ మూతి
మతితో మదినే కొరికేతివే చెచ్చు రేపనే సిరుగాలి విచ్చెకెంపుల మరుమల్లి గుచ్చు గాయమే చేతాడి వనమాలి కూర కళ్ళతో దూర నవ్వుతో నన్నే దోచేతివే మాటి ఘాటుగా యాటి అడగా నన్నే దోచేతివే నువ్వే అడిగిపోయినావు. నన్ను వదిలేస్తే ఇంట్లో పెళ్ళంతో ఉండేవాడు కదబ్బా, నన్ను ఈ అడుగు తీసుకొచ్చి హింసించారు కదబ్బా. సరేరా పోదాం. ఎలుగును చూసి వెనక ముందు చూడకుండా పరిగెత్తినట్టున్నావు. వంటిని చూస్తే భయం లేదురా, అది నాకు ఎలకతో సమానం. ఈ క్యాకి నేను దాన్ని వదిలేసి వచ్చా. నిజమేరా చెప్తే నమ్మరేంది? ఇదిగో ఇంకో ఎలుగు. చేతిలో ఏంట్రా? ఇప్పుడు ఎందుకురా దాన్ని కింద పోసావు? మరే అడవుల్లో కొండల్లో ప్యానల్ అడసేతిలో పెట్టుకుని మేము తేనె తీసుకొస్తాం. మీరు అధికారం చూపించి అది పట్టుకుపోతారుగా. ఇదిగో ఇప్పుడు ఇది నాకేసుకో. ఏంట్రా
పొగరగా మాట్లాడుతున్నావు? కొండ జాతి ప్రజల్ని మీరు ఇబ్బంది పెడుతున్నారని, వాళ్లను కొట్టి టార్చర్ పెడుతున్నారని మీ డిపార్ట్మెంట్ మీద, అది ముఖ్యంగా మీ మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి సార్. ఏంటి సార్ ఇది, వాట్స్ హ్యాపెనింగ్? సార్, నేనంటే పడనవాడెవడో తొక్కలో పిటిషన్ ఇచ్చాడు, దీన్ని తీసుకుని వచ్చాడమేనా? ఏం సార్, సేవా సమాజం అంటే వేరే పనేం లేదా? సమాజ సేవ అనే పేరుతో ఏదో ఒకటి పట్టుకుని గెలుగుతూనే ఉంటారా? గెలికేట్టుగా మీరు ఏదో చేస్తూనే ఉన్నారుగా. కొట్టానన్నందుకు ఎవిడెన్స్ ఉందా? అయ్యా, మా పిల్లడు తెలియక మాట్లాడాడు, మన్నించడయ్యా, అనేవి చేయమాకండయ్యా, వదిలేయండి. ముందు నువ్వు బయటకు వెళ్ళవయ్యా, ఈయన బయటకు తోసాయి. అయ్యా వదిలేయండి అయ్యా, అయ్యా అయ్యా, మీరైనా చెప్పండి అయ్యా. సార్, అతన్ని వదలండి, వదలండి. వాళ్ళ అబ్బాయి ఎక్కడున్నాడు? అతను ఏం చేశారు? అతను వెంటనే ఇక్కడికి రావాలి, లేదంటే మేము హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. సార్, ఇది చాలా దూరం వెళ్ళినట్టుంది, జాగ్రత్త. బండి తీసుకురా. అయ్యో గజేంద్ర, మా అబ్బాయి నిన్ను దెబ్బలు కొట్టారా? ఏంటి సార్ ఇది, గొడ్డును కొట్టినట్టు కొట్టారు, మీకు మనసాక్షి అనేదే లేదా? హలో, అతని మీద చేంజ్ చేసుకోవడానికి మీకేం రైట్స్ ఉన్నాయి? కాకి డ్రెస్ వేసుకుంటే? ఇతను తప్పే చేసిండ సార్, మీరు ఎలా కొడతారు? కొట్టినందుకు ఎవిడెన్స్ అడిగారుగా, ఇదిగో ఉంది. ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి. దిస్ రేంజర్ ఈజ్ ఆల్వేస్ డేంజర్, వాడి మీద ఒక కన్నేసి ఉంచాలి. ఓకే సార్. చాలా సంతోషమయ్యా. మీలాంటి ప్రజలకు సేవ చేయడమే మా సమాజం లక్ష్యం. ఇక మీదట ఈ రేంజర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, అయినా మళ్ళీ ఇబ్బంది పెడితే మాకు చెప్పండి. ఏ సహాయం కావాలన్నా ఏ సమయంలోనైనా లక్షణంగా మమ్మల్ని అడగండి, మేమున్నాం. ఇదిగోండి, ఇదే మా అడ్రస్. ఏందే గజేంద్రని పోలీసులు కొట్టినారంట? కట్టి పడేసి కొట్టారంట పిరికెదవులు. కట్టేయకుండా కొట్టుండాలా, అప్పుడు తెలుసుండేది నా గజేంద్రుడేంటో. అది సరేనే, వాళ్ళు కట్టడం అటుంచు. మీ అన్నకు గజేంద్రుడికి గొడవ కదా, నిన్ను గజేంద్రుడికి కట్టుపెట్టడానికి మీ అన్నట్టు ఒప్పుకుంటాడు? గజేంద్రుడిని చేసుకోవడానికి ఆడు ఒప్పుకుంటే చాలు, మా అన్న ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. కాల్లో గుచ్చుకోవడం వల్ల సిప్టిక్ అయింది, నో ఇట్స్ ఆల్ రైట్, ఇక ఏ ప్రాబ్లం ఉండదు, హాఫ్ అన్ అవర్లోగా స్పృహ వస్తుంది, అదే లేచి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ. సరైన సమయంలో మీరు కబురు చేశారు, బాటిల్ గుచ్చుకోవడం వల్ల సెప్టిక్ అయి లోపల పుండయింది,
ఇలాగే వదిలేస్తే రెండు రోజులు చనిపోయేది. అయ్యా, ఎవరెవరో కింద నుంచి వచ్చి ఈ నోరులేని జీవాన్ని ఆటాడుతున్నారు. మొట్టమొదటిసారి కింద నుంచి వచ్చి ఈ నోరులేని జీవానికి ప్రాణం పోశారు. ప్రాణం పోసినోడు దేవుడితో సమానమయ్యా. నీరు దేవుడయ్యా. చచ్చా, ఏంటండి మీరు? అనయా, రేంజర్. హలో సార్. మీరు చెప్పినట్టు సేవా సమాజం వాళ్ళని లోపలికి పంపించాను. ఆ గిరిజనులు వాళ్ళని నమ్మారు సార్. గుడ్. ఇక మీద వాళ్ళని కిందకి దించే పని చూడమను. అమెజాన్ అడవుల నుంచి తీసుకురాబడ్డ వైవిధ్యమైన తేనెటీగల నుంచి తయారు చేయబడ్డదే ఈ ప్రత్యేకమైన తేనె. ఈ ప్రత్యేకమైన తేనెను పొందడానికి ఒక చిన్న పెట్టెను మీ ఇంటి ముందు ఉంచుకుంటే చాలు, సులభంగా తేనె దొరుకుతుంది. ఒక పెట్టెకు సుమారుగా 5 లీటర్ల నుంచి 10 లీటర్ల వరకు. అరే ఏందయ్యా ఇది, చిన్నప్పటి నుంచి అడవులకి వెళ్ళి తేనె తేవడమే కదా అలవాటు. అది వదిలేసి కొత్తగా పెట్టెల్లో తేనె తీయడం ఏంది? ఐ డోంట్ థింక్ హీ అండర్స్టాండ్ వాట్ వీఆర్ ట్రైయింగ్ టు సే. నేనేం చెప్పదలుచుకున్నానంటే ఏం చెప్పక్కర్లా. ఈడొకడు ఊరికి మంచి చేస్తే ఓర్చుకోలేడు. ఇదిగో పద్దక మొగుడు ఆ రోజు తేనె తీసుకొస్తా అని సెట్ ఎక్కి కింద పడి చచ్చిపోయినాడు. మనం ఏం చేయగలిగా? గజేంద్రుడు చెప్పేది నిజమే కదా, మంచికని చెప్తున్నాడు. అదేందో ఎనొచ్చుగా. షీస్ కరెక్ట్. ఎరా, మాట్లాడాల్సింది అయిపోయిందా? ఆ లేదో కొత్తగా వచ్చిన లాగా మాట్లాడతారండి. ఇప్పటిదాకా వాళ్ళు మనకి మంచి కదా చేశారు. వాళ్ళేం చేసినా అది మంచి కోసమే. అయ్యా, ఏం చేయాలో చెప్పండి, చేసేస్తాం. అతను నాయకుడు, ఇస్ అ బాండ్ లీడర్. అవునరా, తేనె బాగా వస్తుందే. నిజమేరా, వాళ్ళు చెప్పినట్టు తేనె బాగానే వస్తుంది. వస్తాదిరా వస్తాది. జరా, అడవులకు మనం తేనె తేవడానికి మాత్రమే వెళ్తున్నావా? తినడానికి దొంపలు తేవడానికి వెళ్ళడంలా? వాళ్ళు చెప్పారంట, వీళ్ళు విన్నారంట. ఎర్రి పప్పల్లారా. ఆడు నిన్న నన్ను మాటలు మాట్లాడాడు, ముందు వాళ్ళ అమ్మే తీసుకుపోతుంది. గజేంద్ర, పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. ఇవ్వరా, ఇదిగో ఎత్తుకెళ్ళి అమ్మకిచ్చి. ఇవ్వరా. అయ్యా పిల్లలు గల్ల ఉండి పోరా. చూసారా, అమెజాన్ తేనె యొక్క పవర్ అమేజింగ్. బాగా రుచిగా ఉంది కదా. అవునండి. అయ్యా నన్ను మన్నించండి అయ్యా, ఆ రోజు మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు. అయ్యా, మా జాతిలో ఎవరో ఇంత డబ్బు కలసోడలేదయ్యా. ఆహా, ఇది కేవలం మొదలే. మిమ్మల్ని బాగు చేసే పథకాలు ఇంకా చాలా ఉన్నాయి. రండి రండి, లోపలికి రండి. ఆలోచించని కొండ లోపలికి పంపించాలి, లేకుంటే పారిపోతా. Thank you.
ఇప్పుడు మనం ఏడికి పోదాం? చెప్పు తెగిపోద్ది. అమ్మా మన ఇంటికి వెళ్ళొద్దమ్మా, ఇక్కడే ఉందామ్మా, చాలా బొమ్మలు ఉన్నాయమ్మా. సరేలే అబ్బి. రే ఏడికి తీసుకుపోతుంటావు? ఆరా చెప్తాను. రే ఏంద్రా ఇది? సీమ సరుకు రా, వండుకు బాగుంటుంది. పనిచేసి ఇక్కడ సార్ నిన్ను ఇచ్చినారు, ఒక వారంగా తాగుతున్నా, చాలా బాగుంటుంది. తాకు తాకు తాకు. రే కొంచెం వీరా. మీ దగ్గర మానేస్తే ఇలా మంచోడు అవుతాడు, మీరు గెట్టేస్తే నాలా గొప్పడు అవుతాడు. ఏయ్ మెరుపుతిగా, ఏంద్రా కందిరిగా, బాగా భోజనం అమ్మా, మొహమాట పడకుండా తినండి. బాగుండాలమ్మా. గోట్స్ హావ్ కమ్ ఫర్ సాక్రిఫైస్. గొర్రెలు బిర్యానీ ఎగబడి తింటున్నాయి చూసావా? అదిగో పెద్ద గొర్రె తలాడిస్తుంది చూడు. ఆ కొండే గత అనుకున్న వాళ్ళందరినీ కిందకి దించేసామని. దిగిన వాళ్ళు ఇక్కడే ఉండాలని ఆశపడాలి. మీ అందరికీ చాలా సంతోషమైన విషయం. ఇదే మాదిరి రాతి గోడలు, కాంక్రీట్ కప్పు, బాత్రూమ్ వసతితోటి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు వస్తుంది. అవునయ్యా. అది మాత్రమే కాదు, పక్కనే పాఠశాల, ఆసుపత్రి అన్ని ఉంటాయి, అందరూ సంతోషంగా ఉండొచ్చు. ఒక్కొక్క ఇంటి విలువ 3 లక్షల రూపాయలు. అంత డబ్బుకి మేము అడగబోవాలా? మీరు డబ్బేం ఇవ్వకర్లేదు, ఇవన్నీ ఉచితంగా మేం మీకు ఇస్తాం. తర్వాత ప్రతి ఇంట్లోనూ టీవీ, మిక్సీ, గ్రైండర్, గ్యాస్ పొయ్యి, సోలార్ కరెంటు అన్నీ ఉంటాయి. అయ్యా ఇవన్నీ మాకేనా? అన్నీ ఎడకే వస్తాయా? ఇక్కడ కాదు, కింద కొండ కింద. ఏంటి గజేంద్ర, ఏం అర్థం కావట్లేదు. ఏంది గజేంద్ర ఇట్టా తిరుక్కున్నారు? ఐ టోల్డ్ యూ ఇస్ ఎ బాల్ లీడర్. కింద ఏం మాట్లాడుతున్నారయ్యా? ప్యానల్తో చెట్టు పీకేసి ఏదో చోట నాడుతానంటారంటయ్యా? మిమ్మల్ని దేవుళ్ళని నమ్మే కదయ్యా, ఇట్టా మాట్లాడుతున్నారేటి? అరే మీ మంచిగా కదమ్మా చెప్తున్నాం, కింద మీకు ఇల్లు కట్టిస్తాం, వచ్చి వసతిగా ఉండమంటే వద్దని మూర్ఖంగా మాట్లాడతారేంటి? ఇక్కడ మీకే వసతులు ఉన్నాయి. ఇక్కడ వసతి లేదని ఎవడయ్యా నీకు చెప్పింది? వసతి అన్నది బతికే చోట్లో కాదు, బతికే పద్ధతిలో ఉంటది. నువ్వు చేసింది ఏదో కాస్త మంచి అయితే ఏం చెప్పినా వింటారనుకున్నా? ఇలా చూడండి, కిందికి వచ్చారంటే మీ పిల్లలు మంచి స్కూల్లో చదువుకుంటారు, మంచి స్థితికి వస్తారు. అరే మీకు సహాయం చేస్తాం అనుకుంటే ఏందయ్యా సహాయం? అందరినీ ఇండించి తరివేసి పిచ్చగాళ్ళం చేయటమా నీ సహాయం? ఏదో ఒక రోజు నీ అన్నం తిన్నావు అన్న ఒకే ఒక కారణంతో నిన్ను ప్రాణాలతో వదిలేస్తాం. ఈ పని మీద ఇంకోసారి కొండకాడి కూడా రావడానికి ఇల్లదు, చంపి పాతేస్తాం. Actually sir, those people, we tried our best, but what happened is nothing happened sir. Undavamma ye aashalaku vaallu padipodam le sir, vaallani easyga dinchochu anukunnam gaani kudarle sir. Aa janaanni akkadi nunchi dinchadaniki margame le sir. Abhayaranyanga prakatiste అది బెటర్ ఐడియానే సార్. అయితే అనౌన్స్ చేయండి సార్. గవర్నమెంట్కి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. తెలీదు, తెలియకుండా నేను చూసుకుంటాను.
ఏంద్రా నీకు చేపలు ఇష్టమని గజేంద్రుడు ఇచ్చాడు ఇదిగో. ఈ ఆశాలన్నీ నా కాడ కాదు, గజేంద్రుడు కాడ చూపించు. అక్క అడిగి చెప్పు. కట్టుకుపోయేదానికేగా పంపాను. ఏంద్రా కొత్తగా వరుస కలుపుతున్నావు? ఇదిగో చూడండి అయ్యా, మీకు తూర్పునున్న దొండలమిట్ట కొండ నుంచి పడమర గువ్వల చెరువు వరకు, ఉత్తరం పుట్టంపల్లి అడవి నుంచి దక్షిణ వైపున జీవకోన హద్దుల వరకు అభయారణ్యంగా, అంటే వన్యమృగ సంరక్షణాలయంగా ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ వన్యమృగాలు తిరగడానికి మీరు అడ్డంగా ఉన్నారు కనుక వెంటనే అందరూ ఈ చోట ఖాళీ చేసి వెళ్ళండి. విన్నారు కదా, ఇక మీదట ఎవరైనా దుంపల కోసం తేనె కోసం అని అడవిలోకి వచ్చారో చంపేస్తాను. ఎవరికి వాళ్ళు మర్యాదగా గుడిసెల్ని ఖాళీ చేసి వెళ్ళిపోండి. పోమయ్యా, ఇడిచిపోము. ఎవరి చోటు ఎవరు ఖాళీ చేయమంటున్నారు? ఎండా వానాన్ని చూడకుండా పస్తులు పడుకొని జాతిని కాచుకున్న మా ముత్తాతలు ఈ మట్టిలో కలిసారు. మేము వీడు ఉండటం మా అమ్మ కడుపులో ఉన్నట్టు మేముందించు గొప్ప మట్టురైంది. ఇది మా అడవి, మా కొండ, యాడికి పోవు. మా తాత ముత్తాత ఈయనే ఉన్నారు, మా అయ్యా నేను ఈయనే ఉన్నావు, మా తర్వాత తరం ఈయనే ఉండబోతే నువ్వు ఏం పీక్కుంటావు పీక్కోవయ్యా. ఇటువంటి వాళ్ళని తరిమేయడానికి ఉపయోగించిన చివరి వెపనే అభయారణ్యం. ఎంత చెప్పినా వాళ్ళు దిగలేదంటే వాళ్ళు దేనికి భయపడేలా లేరు. ఎందుకే నేను ఆ రోజే చెప్పాను కాళ్ళు చేతులు విరిచేసి గెంటేద్దామని. చెప్తే విన్నారా సార్? ఏమిటని ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు? వాళ్ళని అక్కడి నుంచి ఇప్పుడు కిందకి దింపడం వల్ల మన వాళ్ళందరినీ పిలిచి అడవిలోకి దించు. యూనిఫామ్ వెపన్స్ అన్ని వాళ్ళందరి చేతికి ఇవ్వు. తల్లి, మా తంగి, ఈ మట్టినే నమ్ముకున్నాం. ఎన్ని కట్టాలు వచ్చినా నువ్వే మమ్మల్ని కాపాడాలి తల్లి. Thank you.
Welcome, ladies and gentlemen. Please be seated. మేము ఈరోజు ఒక పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాము అంటే దానికి కారణం మీరే. థ్యాంక్స్ ఫర్ యూర్ కోఆపరేషన్ అండ్ సో ఐ షుడ్ ఆల్సో బి థ్యాంక్ఫుల్ అండ్ థాట్ఫుల్ అబౌట్ యూ ఆల్. అండ్ దెన్ మీ కంపెనీ డెవలప్ అవుగా డెవలప్ అవుగా మీరు డెవలప్ అవుతుంటారు. వెల్కమ్ ఆన్ లెట్స్ పార్టీ గైస్. గతి పట్టింది. Thank you.
అల్లంటి అడవే నేడు తల్లడిల్లి పోతూ ఉంది, ఏనాటి పాపమిది. నీడిచ్చే ఊరే నేడు మోడల్లే ఏడుస్తోంది, ఎవరి శాపమిది. ఒడి చేర్చే గుడినే నేడు రక్కసి మూకలు, మంటల కాల్చేసే కడదాకా తోడనుకున్న చెట్టును చేమను నిలువున కూల్చేసే. కళగా వెలిగింది కాడు, శిలగా మిగిలింది నేను. తల్లంటి అడవే నేడు తల్లడిల్లి పోతూ ఉంది, ఏనాటి పాపమిది. నీడిచ్చే ఊరే నేడు మోడల్లే ఏడుస్తోంది, ఎవరి శాపమిది. పచ్చంగా ఉండే అడవి ఈ చిచ్చుల్లో కాలిందయ్యో, వెచ్చంగా ఉండే గూడు కసి కచ్చల్లో రాలిందయ్యో. అందరిది నింగి నేలా, కొందరిది సొంతం కాదు. పంతాలకొచ్చారంటే ఈ పోరింకాంతం కాదు, ఇక ఏమో కాడు వల్ల కాడవునో ఏమో. దేవుడున్నాడు తల్లంటి అడవే నేడు తల్లడిల్లి పోతూ ఉంది, ఏనాటి పాపమిది. పాపమెరగని వాళ్ళం మేమే నాడు తెరవని నోళ్ళం, దాహానికేడ్చే నీళ్ళం కూలిపోతున్న కూకటి కళ్ళం. ఆనాటి వెన్నెల పంట నేడయింది చితి మంట, ఇది మూగబోయిన గంట ఇక కన్నీరే మా కంటి వెంట. మోసపోయామే అన్నింటికి చెడ్డమే, పోరాటమే మిగిలింది. తల్లంటి అడవే నేడు తల్లడిల్లి పోతూ ఉంది, ఏనాటి పాపమిది. నీడిచ్చే ఊరే నేడు మోడల్లే ఏడుస్తోంది, ఎవరి శాపమిది.
గజేంద్ర, నన్ను క్షమించు. నేను నీకు ఎంత కీడు చేసినా నువ్వు నా ప్రాణాలు కాపాడు. కానీ నేను అన్నీ తెలిసి కూడా నీతో ఏమీ చెప్పలేదు. ఈ అడవి మీకు కాకుండా పోయింది. దానికి ఆ రేంజర్ మాత్రమే కారణం కాదు. దీని వెనుక ఇంకా ఉన్నారు సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్స్ మహేంద్ర బ్రదర్స్ అని అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు లోపలికి వచ్చిందే మిమ్మల్ని బయటకు గెంటేసి ఈ కొండని అడవిని దోచేసుకోవడానికే. దానికోసం ఓ గ్రూపే పనిచేస్తోంది. సేవా సంఘం వాళ్ళు సహాయం చేస్తున్నట్టు నటించడం, వన్యమృగ సంరక్షణ అని హెచ్చరించడం, ఇదంతా మిమ్మల్ని బయటకు గెంటేయడానికి వాళ్ళు పన్నిన కుట్ర. రాజకీయ నాయకుల నుంచి అధికారుల వరకు అందరూ వాళ్ళ మనుషులే. మీరు వాళ్ళు ఎదిరించి ఏమీ చేయలేరు. మీ అడవిని కాజేయడానికి మీ జాతినే చిన్న భిన్నం చేశారు. పాపిష్టోళ్ళు అయి ఉంటారు. బాబు,
నా మొగుడు రాలేదా? తమ్ముడు, మా అబ్బాయి. అందరినీ సంపేశారయ్యా. మరి ఎవరికి ఏం ద్రోహం చేశారు? ఆ రేంజర్ ఒక్క రోజులో మన గుడిసెలన్నీ కాల్చేశాడు. మన అడవిలోనే మన దొంగల్ని చేశారు కదయ్యా. వీటన్నిటికి కారణం ఆ రేంజర్ ఒకటే కాదు. దీని వెనకాల పెద్ద గుంపే పనిచేస్తాంది. ఇట్లాంటోళ్ళు ఇక మీదట ప్యానాలతోటే ఉండకూడదు. వాళ్ళు ఆడుండారు కూడా మనకు తెలియదు. వాళ్ళు మనం ఏం చేయగలం? ఆళ్ళని ఎత్తుక్కుంటూ మనం పోవాల్సిన పని లేదు. ఆళ్లే మనల్ని ఎత్తుక్కుంటూ వస్తారు. లారీ ప్రకటనలతో బొమ్మలాడుతున్నారు అందరూ. బిజినెస్ రా, కోట్లు కుమరించావా ఇడియట్. మంత్రుల నుంచి నేను ఇలాంటి గొట్టంగాళ్ళ వరకు ఎంత ఖర్చు చెప్పనా? ఈజీగా చెప్తున్నావు. లారీలన్నింటినీ తీసుకెళ్లిపోయాడు సార్. లారీలు తీసుకెళ్లి వాళ్ళు ఏం చేసుకుంటారు చెప్పండి. ఇక్కడే ఒక గొప్ప పాయింట్ పట్టుకున్నాను. వాడు మారువాడి గుడ్లు కూడా కొదవ పెట్టుకోలేడు. ఎందుకంటే ఒరిజినల్ ఆర్సీ బుక్లు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు నువ్వు అనవసరంగా టెన్షన్ అవుతున్నావు? లారీలు తీసుకెళ్తే అంత అయిపోయిందా? వాళ్ళు మొత్తం కలిసి ఒక 100 మంది ఉంటారా? ఆ అడవి జాతి వాళ్ళకి మన గురించి ఏం తెలుసు? నువ్వు వెళ్ళు, వెళ్ళి ప్రాబ్లం సాల్వ్ చేయి. బిజినెస్లో ఇవన్నీ సాధారణం. దీకు మీరు ఆడుకోవటానికి టైర్లు తీసి పెట్టినా సరేనా? ఇదిగోరా చిన్నోడా, ఇదిగోరా పెద్దోడా. ఇదిగోనే నా గెనుసుగడ్డ పండు. అట చూడు, మనమైనా పర్లేదు, మంచులో ఎండలో పడుకుంటాం. మన పిల్లలు కోడిగాడు ఉంటాడే, ఇంట్లోనే పడుకునేవాడు, ఇప్పుడేం చేస్తాడో. అదిగో
ఊరే ఇక్కడ సలి కాసుకుంటుంటే ఈడెక్కడ సలి కాసుకుంటున్నాడు చూడండి. పిండి సంపేస్తీవే నీ తాముల్లంటి లేత సూపులతో ఎదలో ఎడెడో కుచ్చేస్తీవే కొండా కోనల్లో గుండె మెత్తంగా పిండి సంపేస్తీవే నీ తాముల్లంటి లేత సూపులతో ఎదనే ఎడెడో కుచ్చేస్తీవే ఎక్కతిలాంటి సిన్నదొచ్చి మధ్య సెల్లింది ఓ ఎత్తే వేసి నన్నే ఇలా చితేసేసింది సిలిపి కన్నులతో తెలిపే నీ మాట మనసే నాయమ్మో మార్చేసిందే అడవే మాండ కొండే మా గుండ ఈడే కడతే రత ఈ కాడే మా తల్లి లోనికి వచ్చారో గొంతే కోసైనా కాపాడతాడు అడవే తల్లల్లే అన్ని గుండెల్లో దాచి బతికేటి వాళ్ళం మేము ఆసే పడినోళ్ళు ఏది అడ్డంగా కాజేయకూడదండి దొంగ వేషం వేయకుండా అడిగే వాళ్లకు ఏదైనా చేతికి చిక్కేనండి చెడ్డతనం ఎప్పుడైనా బాసి కాదురా మంచితనం ఎప్పుడైనా మాసిపోదురా మాదో ఊరుంది దారే మారింది అడవే మా గండి ఏనాడైనా గజేంద్ర సమస్యలన్నీ తీరిపోయాయి కదా ఇంకా ఇక్కడే ఎందుకు మన తోటికి వెళ్ళిపోదాం ఇంకా తీరలేదు నాయన ఇదే ఆరంభం
ఇందులో ఏదో పాయింట్ ఉన్నట్టుగా ఉంది. సార్, నాకెందుకో ఈ చెట్టు కూలిపోయినట్టుగా లేదు, ఎవరో నరికి పడేసినట్టుగా ఉంది. రండి సార్, వెళ్ళిపోదాం, మనం ఇక్కడ ఉండడం సేఫ్టీ కాదు. సార్, నేను మీతో ఉన్నానని తెలిసి కూడా భయపడుతున్నాడు. వాళ్ళు గనక నాకు చిక్కాలి, ఒక్కొక్కడిని ఎలా ఎరగదీస్తానో చూడండి. ఎరగదీయడం మాత్రం నిజమే, కానీ ఎవరు ఎవరిని? మన తరుణ్ గారిని ఎత్తుకెళ్లారు సార్. తెలుసు, గాలి చేసి పారిపోతారనుకుంటే అడవిలో దాక్కుని మరి దాడి చేస్తున్నారు. సో దే వెయిటింగ్ ఫార్స్. దిస్ ఇస్ జీపీఎస్ వాచ్. నువ్వెళ్ళు, మన వాళ్ళు నిన్ను ఫాలో చేస్తూ వస్తారు. నిన్ను ఎత్తుకెళ్ళిన తర్వాత ఎటువంటి జాతకుడుందని ఆనవాళ్ళు కొడతారు. కొడుతూ అందరూ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదా మీలో ఒక్కని కూడా వదిలిపెట్టండి మా అన్నయ్య. మీ అన్నే కాదురా, మీ తాత మీ ముత్తాత ఎవడొచ్చినా మమ్మల్ని ఏం తీగలేరా? Oh!
టోటల్ ఫోర్స్ లోపలికి వెళ్ళింది. తొందరగానే వాళ్ళు కనిపెట్టేద్దాం. కనిపెట్టేద్దాం కాదు, కనిపెట్టి తీరాలి. ఎస్ సార్. సార్, ఇక్కడ వర్షం కురిసి దారంతా మట్టితో మూసుకుపోయింది సార్. ఇక ముందుకు వెళ్ళడం కుదరదు సార్. అమ్మా తల్లి, ఊర్చుకోమ్మా, కొంచెం ఊర్చుకో. ఆడపిల్ల పుట్టింది. చెల్లెలి పాప పుట్టిందిరా. చెల్లి పాప అయ్యా, ఆడపిల్ల పుట్టింది అయ్యా. ఇక మనకి అన్ని మంచి రోజులే. సార్, ఇది ఏ చోటు? ఇది సార్, ఇది రిజర్వ్ ఫారెస్ట్, సిద్ధలకుంట ఏరియా. 40 కిలోమీటర్లు అవతల ఉంది. ఎస్, మన వాళ్ళని 10 మందిని మాత్రం ఆ చోటుకు వెళ్ళమని చెప్పు. ఆల్రెడీ 100 మంది వెళ్ళి కూడా వాళ్ళని ఏం చేయలేకపోయారు సార్. చెప్పింది మాత్రం చేయ్. ఆడపిల్ల కావాలి, ఆడపిల్ల కావాలని మొత్తానికి సాధించేవురా. ఈరోజు మన జాతీయ పెరిగిపోయిట్టుంది. గజేంద్రుడు ఎక్కడ? ఆడు కాపలోకి వెళ్ళాడు. ఈ చోటు వాళ్ళకి తెలిసిపోయింది. అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి త్వరగా. నేను 10 మందిని లోపలికి పంపించింది వాళ్ళందరినీ కలిపి అంతం చేయడానికి.
వీళ్ళు ఒక్కొక్కరు అడవిలో ఉన్నంత వరకు 100 మందితో సమానం. వీళ్ళందరినీ ఇలాగే అంతం చెయ్యాలి. అన్ని చోట్ల వెతికి చూశాను సార్, మన తరుణ్ గారు లేరు. వీటిని తీసుకురా. చాతి నుండి ఒక్క ప్రాణం కూడా పోకూడదు. వద్దురా, వద్దు. ఎంతవరకు నీ మాటని మేము చేసిన తప్పులు చాలు. తప్ప? అవునరా, తప్పే. వాళ్ళతో పెట్టుకోవడం చాలా పెద్ద తప్పు. అందుకే మనం ఏడకపోయినా తరివి తరివి సంపతన్నారు. అందుకని
ఇక్కడ వచ్చి ఒకటి కొడతాడు, మళ్ళీ అక్కడ ఇంకోటి కొడతాడు, పరిగెడుతూనే ఉంటావా? రే, ఇది మన అడవి తల్లిరా, ఆ తల్లి కావాలనుకుంటే పోరాడుతూనే ఉండాలి. ఇంతమంది చచ్చిన తర్వాత కూడా ఇంకా ఆళ్ళతో పోరాడి చావమంటావా? కిందకైనా పోయి మిగిలిన ప్రాణాలైనా కాపాడుకుందాం. ఏంటి కిందికి పోవడమా? ఇప్పుడు గనక మనం కిందికి పోయామనుకోండి, మళ్ళీ జన్మలో మనం ఈ అడవిలోకి తిరిగి రాలేం. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? ఇది ఇంటానికి బాగానే ఉంటుంది. అందుకని అడవి వదిలేసి వెళ్ళాలా? ఏయ్, ఏడు ఉండి సావమంటావా ఏంది? అట్ట అయితే ఏంటి చెల్లాలా ఏంది? పోదాం పోదాం అని ఏడికి పోదాం అంటావుడ్రా. మనమంతా కలిసి ఉంటేనే బతకగలం. కలిసి ఉంటే బతకడం కాదు, సావే మిగులుతే. భయపడుతూ బతికేవాడు మగాడు కాదు, సచ్చినా పర్లేదని పోరాడేవాడే మగాడు. ఏమన్నావా? లుక్యా, నా తమ్ముడున్న చోటు వీడు ఒక్కడికే తెలుసు. వీడు నాకు ప్రాణాలతో కావాలి. సారీ, హీఈస్ డెడ్. వాట్? గాడ్ డామిట్! అయ్యా, మీ తమ్ముడున్న చోటు నాకు తెలుసు. మేమంతా ప్రాణాలతో ఉంటేనే ఆయన తమ్ముడిని మేము కాపాడగలం. తమ్ముడు ఉన్న స్థలం నిజంగా తెలుసా చెప్పు. తెలుసయ్యా. నీకేం కావాలి? అయ్యా, మీతో గొడవ పడి చచ్చిపోవడం మాకు ఇష్టం లేదు. మేము బతకాలా? మీరు చెప్పినట్టే కింద ఇల్లు కట్టివ్వండి, బతకడానికి ఏదో ఒక పని ఇవ్వండి, అది చాలయ్యా మాకు. వీటన్నిటికీ కారణం ఆ గజేంద్రుడే. ఆడే మీ తమ్ముడిని ఎత్తుకెళ్ళాడయ్యా. రండి చూపిత్త. సార్, నా తమ్ముడిని కనిపెట్టిన నెక్స్ట్ మినిట్ అక్కడ ఎవరు ప్రాణాలతో ఉండరు, ఇక్కడ కూడా ఎవరు ప్రాణాలతో ఉండకూడదు. గజేంద్ర, మన కాడే ఉన్నాయన్రా. వాళ్ళతో పోరాడడానికి జనము లేరు, ఆయుధాలు లేవు.
ఈ అడవుందిరా, ఈ అడవే మన బలం. జనసేనే ఉంటే జయమే చూడు, చిరుతల్లే వెంటాడు చురకత్తై వేటాడు, చెలరేగై మాత గజమై నేడు. భగవాళ్ళ గుండెలు చీచే పంజాలమే మేలే, భూమాత సారం పీల్చే మీకింత చావేలే. వనమే రాణి తోడు వరమల్లే కాపాడు, జనసేనే ఉంటే జయమే చూడు, చిరుతల్లే వెంటాడు చురకత్తై వేటాడు, చెలరేగై మాత గజమై నేడు. బలి చేసి విడది సరే రెండుగా, ఈ గాలి ధూళిగా వాగు వంకకి మీ ధనం తూగదు, లోకాలు మంటి పాపాలు పండి మీ ఆటికా సాగదు. అడవి మా ఇల్లురా, అడవి మా తల్లిరా, అడిగితే అంతమే మీదిరా. వరమే రాణి తోడు వరమల్లే కాపాడు, జనసేనే ఉంటే జయమే చూడు, చిరుతల్లే వెంటాడు చురకత్తై వేటాడు, చెలరేగై మాత గజమై నేడు. ఉండండియ్యా, నేను వెళ్ళి తీసుకొస్తాను. అడవిని నాశనం చేయడానికి నువ్వు ఏం కావాలన్నా చేస్తే, అడవిని కాపాడడానికి మేము ఏం కావాలన్నా చేస్తాంరా. Thank you.
నన్ను గెలిచానని అనుకోవద్దు. నాలాంటి వాళ్ళు 1000 మంది వస్తారు. నువ్వు వచ్చినట్టు 1000 మంది వచ్చినా నాలాగా 100 మంది వస్తారా? ఆఫ్టర్ ఆల్ అడవి, దీన్ని కాపాడి మీరేం చేయబోతారా? మనిషి పుట్టిందే అడవిలో ఉంచరా, అది మనల్ని కన్న బిడ్డల్లా కాపాడుకుంటూ వస్తుంది, దాన్నే అంతం చేస్తారా? దీన్ని అంతం చేయాలనుకుంటావు? నువ్వే నీ కన్న తల్లి గర్భసంచిని చేతులారా కత్తితో కొయ్యటంతో సమానం. దానివల్ల చచ్చేది నీ తల్లే కాదు, నువ్వు కూడా రా. ఆళ్ళు చెప్పారని సెట్టు నరకటం, ఈళ్ళు చెప్పారని మట్టి తవ్వటం, ఇలా డబ్బు కోసం అన్ని నాశనం చేసుకుంటూ పోతే చివరికి తర్వాత తరం బతకడానికి ఈ భూమే ఉండదురా. నీకు సంబంధించి అడవిని రక్షించే నాలాంటి వాళ్ళు అడవి మృగాలమైతే అలాగే ఉండిపోతాం. మా పోరాటం నీ సంతతికి కూడా కలిసే. జాతిలో చివరి వాడు ఉండే వరకు మీరు ఒక్క పిడికెడు మట్టి కూడా తీసుకుపోలేరా?